చంద్రబాబు గారు నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అది బహుశా మన దుర్గమ్మగా కనక దుర్గమ్మను దర్శించుకొని అక్కడి నుంచి బయటికి వచ్చి మీడియాతో ఆయన అన్నమాట ఏమి కోరుకున్నారైనా తనకు శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నానని ఆయన చెప్పారు. ఒకటి అవి ఇన్ని రోజులు లేవనన్న అనుకోవాలి, లేదా పోయినవి మళ్ళీ ఇవ్వమని అన్న అడిగి సరే ఇవ్వాలని అడిగిన ఆయన తెలివితేటలు ఏవైతే తనకు అపారంగా ఉన్నాయని గత 40 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని నమ్మిలించిన వాళ్ళు చూస్తున్నాడు, అవి లేవు ఇప్పుడు కొత్తగా కావాలి అని ఆ దేవతలను దుర్గమ్మను కోరినట్టు ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఒకవేళ తెలివితేటలో శక్తి సామర్థ్యాలు ఇవ్వాలన్నా ఆయనకు మంచి మనసు ఉంటే మంచి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఆ దుర్గమ్మ కరుణ ఉంటుంది, దానికి తగినట్టు శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. చిక్కంతా అక్కడే ఆయనకు లేనిది అది. నేను దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నానంటే ఆయనకు ఎందుకు తెలివితేటలు ఒకవేళ లేకపోతే లేని తెలివితేటలు ఈరోజు అర్జెంటుగా రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా లేదా రాష్ట్రం ఎలాంటి కుళ్ళు కుతంత్రాలకు సంబంధించిన అలాంటి నీచమైన రాజకీయాలకు వీటికి అతీతంగా దూరంగా ఉండాలన్నా సుభిక్షంగా ఉండాలన్నా ఇలాంటి వాళ్ళు రాకూడదు కాబట్టి అలాంటి ఏ దేవుడు కానీ దేవతల అనుగ్రహం వాళ్ళకు ఉండకూడదు అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.